భూపతి గారు డాన్స్ మీదకి కమ్యర్ భూపతి గారు మరి మీరే అడగండి, లేదో ఇప్పుడు ప్రభారి అశోక్ అన్న గారితో మాట్లాడాల్సిందే కోరుతున్నాను. దయచేసి రెండు ఒక నిమిషం. భూపతి రాజు గారు దయచేసి వేదిక మీదకి రండి. మీకు సమాచారం లేదు, నేను ఒక ఇన్ఛార్జిగా మిమ్మల్ని ఇప్పుడు మంది పిల్లలు నేను నాకు నిరసన చెప్పింది కదా. దయచేసి అందరు కూడా మొట్టమొదట మన ఎంపీటీసీ గారు భూపతి రాజు గారు వేదిక మీదకి రావాలని మరొకసారి కోరుతున్నా. మీరు మాట్లాడుతున్నారు, నేను ఇన్ఛార్జిగా ఒక నిమిషము ఇక్కడ భూపతి రాజు గారు వేదిక పైకి రండి. ఈ రోజు ఈ సమావేశానికి నా పార్టీ అని నేను అన్నిటికి వదులుకొని ఎన్ని టెస్టులకైనా పాస్ అవ్వకుంటూ నేను గతంలో అన్నిటికీ ఒడుదుడుకులకు నేను తట్టుకొని ఉన్నాను. కానీ ఈరోజు రావు పద్మ నన్ను మెలగనీయకుండా నన్ను కనీసము గుర్తించకుండా కనీసము అణగదొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా నేను ఈ క్షణంలో నేను నా భార్య ఎంపీటీసీ 1 ఇట్టపైన సంధ్య నేను ఈ క్షణం నుండి బీజేపీ కార్యకర్తగా మరియు బీజేపీ క్రియాశీలక సభ్యత్వంకు రాజీనామా చేసి నాకు ఇక నేను నా ఆమె ఒత్తిడికి నేను భరించలేకపోతున్నా. ఆమె గ్రూప్ రాజకీయాలకు నేను నెగ్గలేకపోతున్నా. నాకు ఇక వద్దు, ఇలాంటి రాజకీయం నాకు
వద్దని నేను ఇలాంటి అవమానాలు నేను భరించలేను. ఈ భవన అవమానాలు భరించే బదులు రాజకీయం చేయడం నాకు మంచి అనిపించక నేను రాజీనామాను ఈరోజు ఇప్పుడు తక్షణమే మన రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటే విజయరామారావు గారికి సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడే ఈ క్షణం నుండి నేను బీజేపీ కార్యకర్తగా విరమించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పుడైనా మీకు వ్యక్తిగతంగా మీరు గ్రూపులు ఉంటే చూసుకోండి, మాలాంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులను మా స్థాయిలో మేము ప్రజాప్రతినిధులను సాధించడం తప్ప ఎక్కడ గెలవలేనటువంటి ఆ రోజులలో నేను ఎంపీటీసీ గెలవడం తప్ప మీరు మాత్రమే మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి మమ్మల్ని వాడుకుంటారా? మరి ఎందుకు ఇట్లా మమ్మల్ని అవమానం చేస్తారని నేను హెచ్చరించుకుంటూ ఇంకొక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కార్యకర్తకు అవమానం జరగద్దని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఇంకొకసారి ఇలాంటివి జరిగితే కార్యకర్తలు చైతన్యవంతులయ్యి తిరగబడతారని హెచ్చరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.